మాతృదేవో భవ. మను భోజ మన మన పూజ మన జన్మమున కామే మధుమాధవీజ. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్ మనెడు పద్మము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్ మనెడు పద్మము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తెలుగు పొత్తము మారు ద్రిప్పటము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తెలుగు పొత్తము మారు ద్రిప్పటము. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ, కవి సార్వభౌముడు శ్రీనాథుడు రచించిన మహాకావ్యం కాశీఖండానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 9వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు గుణనిధిని కొడుకుగా గనడం కారణంగా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. దర్శనంబిచ్చ నిద్దాని కోమటి కృత్త పొడసూపని తెంచి భూభుజునకు తనకిచ్చ నిద్దాని పుణ్యకాలమునాడు భువన భర్త తనకిచ్చెనెద్దాని ధారాంబు పూర్వంబు పుణ్యకాలమునాడు భువన భర్త తానిచ్చెనెద్దాని ధర్మగేహిని అయిన సోమిదమ్మకు మనఃప్రేమమలర తరిజూచ ఇచ్చెనెద్దాని పట్టికి తల్లి తరిజూచ ఇచ్చెనెద్దాని పట్టికి తల్లి జుదమూడిన పైడి సుట్టి కొనిన అట్టి నవరత్నమయమైన అంగుళీయకంబు యజ్ఞావృత పుణ్యకర్మ సాక్షి వీటిలోనొక్క జూదరి వేల నుండ చూచె కనురెప్పవెట్టక సోమయాజి చూచె కనురెప్పవెట్టక సోమయాజి. రాజుగారు తనను ఎంతో పురస్కరించి గౌరవించి ఇచ్చినటువంటి అత్యుత్తమమైన అనర్ఘమైనటువంటి రత్నాలు పొదిగినటువంటి నవరత్నాంగుళీయకం వీధిలో ఒక జూదగాడి వ్రేలను ఉండడం, ఆ జూదగాడ కూడా చాలా ధైర్యంగా తనకి ఎదురు నిలిచి తనకి నమస్కారం చేయడం ఆశ్చర్యం కలిగించింది. అంతకంటే ఎక్కువ ఆవేదన కలిగించింది. ఇది ఇంట్లోంచి బయటకు వచ్చింది, అందున జూదరి వ్రేలన ఉందంటే అర్థం ఏమిటి? కొనుక్కోగలిగే స్తోమత తనకి లేదు. ఇది మా ఇంట్లో ఎవరో దొంగతనం చేసి పట్టుకొచ్చి తనకి ఇచ్చి ఉండాలి, అలా ఎవరు ఇవ్వరు, జూదంలో ఓడిపోయి ఉంటారు. ఆ జూదంలో ఓడిపోయిన కూడా నా కొడుకు కాక మరెవరు అవుతారు? అయ్యే బాబోయ్, ఏం జరిగిపోతుంది, ఏం జరిగిపోతుంది కాపురంలో? ఉద్యోగాల యావలో పడి, సంపాదనల యావలో పడి, బయట తిరగడాల యావలో పడి, రాజకీయాల యావలో పడి పిల్లల్ని అశ్రద్ధ చేస్తే ప్రతి తండ్రి ఎదుర్కోవలసిన సమస్య ఇది. తల్లి మీద తోసేయడమో, సమాజం మీద తోసేయడమో, విద్యా వ్యవస్థ మీద తోసేయడమో, ఏం తోసినా దుఃఖం మనదే, దాన్ని ఎక్కడికి తోసేస్తాం? కారణాలు తోసేస్తాం, కంగారు తోసేస్తాం, ఆందోళన తోసేయగలమా? మన అబ్బాయి చెడిపోతే ఆ దుఃఖాన్ని మనం అనుభవించాలి, కానీ సమాజంలో అందరూ అనుభవించరు, పోలీసులు అనుభవించరు, వారు అప్పచెప్పేస్తారు, మీరు చూసుకోండి. ఇది ప్రతి తల్లి తండ్రి ఆలోచించవలసిన విషయం. కార్తీక మాసం పేరు మీద మనం చెప్పుకుంటున్నటువంటి కాశీఖండంలో మానవ జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి మహేతిహాసం గుణనిధి కథ. సంప్రదాయ ఆచారాలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి సద్గుణనిధి కావలసిన వాడు దుర్గుణనిధి ఎందుకయ్యాడు? మన ఇళ్లలో కూడా కొంతమంది పిల్లలు అలా ఎందుకు అవుతున్నారు? తండ్రి గరగరా, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు అని పనసకాయ సామెత చెబుతారు. వీడు అలా లేదు. తండ్రి గరగరా, తల్లి పీచు పీచు, బిడ్డలు రాళ్ళు రప్పరు. తల్లో ఉద్యోగం, తండ్రో ఉద్యోగం, తల్లికో వ్యాపకం, తండ్రికో వ్యాపకం, పిల్లలు వ్యాపకాయలు అయ్యారు. బంగినపల్లి మామిడికాయలు కావలసిన వాళ్ళు వ్యాపకాయలు అయ్యారు. ఎవరు గొడవల వారివి? అలాగే జరుగుతుంది ఇక్కడ. సరిగ్గా కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ కథ ఎలా జరిగిందంటే, మానవ జీవితం ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచించండి. విద్యలు వేరు కావచ్చు, పరిస్థితులు వేరు కావచ్చు, వ్యవహారం ఒక్కటే.
అప్పుడు వేద విద్య, ఇప్పుడు ఇంగ్లీషు విద్య, ఏదైతే ఏమి బాగుపడ్డానికైనా ఏదైనా ఒకటే, చెడగొట్టడానికైనా ఏదైనా ఒకటే. అదంతా మన విచక్షణా జ్ఞానంలో ఉంది. అంత గొప్ప ఉంగరం అక్కడ కనపడేసరికి ఆశ్చర్యపోయి నిజం చెప్పు, లేకపోతే మహారాజు గారి చేత నిన్ను దండింపజేస్తాను, ఈ ఉంగరం నీ చేతికి ఎలా వచ్చింది అనగానే అతను తట్టుకోలేని నిజాలు చెబుతాను, యజ్ఞదత్తుల వారు తాకట్టు పెట్టిన నిజాలు చెబుతాను. అక్షధూర్తులలో ఉనని అనుగు కొడుకు ధరయునంతటి అక్షధూర్తుండు నేడు, క్షితితలంబున యాగ దీక్షితులలో ఉన కీర్తి నీ ఎట్టి యాగ దీక్షితుడు లేడు. డంకా బదలగొట్టి చెప్పాడు, కుండ మరీ తెచ్చి అక్కడికి బదలగొట్టి చెప్పాడు, తెచ్చి బదలగొట్టాడు. నీ కొడుకు నువ్వు కొండ పట్టు కుండ పగల కొడతారో, నువ్వే నీ కొడుకు కుండ పగల కొడతావో, నీ కొడుకే నీ కుండ పగల కొట్టాలో చూసుకోవయ్యా అయిపోయిందన్నాడు. క్షితితరంబున తలంబున యాగ దీక్షితులలోన కీర్తి నీయట్టి యాగ దీక్షితుడు లేడు. ఈ భూమండలం మొత్తం మీద నీ ఎంతగా బాగా యజ్ఞ దీక్షలు కలిగినవాడు, వహించినవాడు, చేయించినవాడు, యజ్ఞములు చేసినవాడు లేడు, చేయించినవాడు లేడు. అంత కీర్తి ఉంది నీకు, ఏం ఉపయోగం? మీ అబ్బాయి నీ కీర్తి అంతా చెడగొట్టాడు, అయినా ఆయన ఇంకో రంగంలో ఆయన ప్రసిద్ధుడులే, నీ దృష్టికి రాలేదు. కానీ అక్షధూర్తులలోన నీ అనుగు కొడుకు దొరయునంతటి అక్షధూర్తుండు లేడు అన్నాడు. ఆయన నువ్వేదో బ్రహ్మయజ్ఞం చేస్తున్నావు అనుకుంటున్నా, ఆయన చతుర్ముఖ పారాయణం చేస్తున్నాడు, తేడా ఏముంది? చతుర్ముఖుడు అంటే బ్రహ్మేగా. అసలు మనిషిలో ఈ అహం, నేను నెగ్గాలి, ఇంకోడు ఓడాలి, ఆ నెగ్గడం ద్వారా నాకేదో రావాలి, ఇదే జూదం. అది కోడిపందాలైనా రాజకీయమైనా పేకాటైనా ఏదైనా ఒకటే, ఇంకది నేనే నెగ్గాలి, ఇంకెవడూ నెగ్గద్దు, నాదే మొత్తం అధికారం అని ఈ ధోరణితో ఉన్నంతకాలం వ్యవహారం నడవదు. అదే పందెం, పందెం కాసి ఆలోచన అంటే అది కోడిపందాల్లోనూ గుర్రపందాల్లోనూ మన పేకాట్లోనూ పాచికల్లోనూ ఉందనుకోకండి, మనిషి బుద్ధిలో ఉంది అది. తనకి ఈ పందెం కాయాలి, నెగ్గాలి, ఎదుటివాడిని ఓడించాలి, వాడిని అవమానించాలి, తద్వారా గర్వించాలనే ఆలోచన ఉన్నప్పుడు ఈ పెద్ద పెద్ద పందాలు కూడా అక్కల. మీరు గుడ్లు కలుసుకునేటువంటి పిల్లల్ని గమనించండి, టెంకలాట ఆడతారు. తినేసిన మామిడికే టెంకలు పెంట కుప్పల మీద బారేస్తే అందులోంచి పిల్లలు తెచ్చుకుని టెంకలాట ఆడతారు. ఆ టెంకల్లో ఏదో ఎవడో 10 టెంకలు సంపాదిస్తే వాడో మహారాజు, టెంక మహారాజు. ఏమంటాను దీన్ని, మనం దారిని పోయేటప్పుడు చూస్తే ఏమిటి, అసలు పాడు టెంకలు, పెంట మీద టెంకలవి, అవి తెచ్చుకుని ఆడుతున్నారు అనుకుంటాం. కానీ వాడికి అందులో ఉంది, వాడు అహం సంతృప్తి అందులో ఉంది. 4 టెంకలు పోగేసుకోవడంలో ఒకటికి అహం సంతృప్తి అయితే, 400 కోట్లు పోగేసుకోవడంలో ఒకటికి సంతృప్తి ఉంది, రెండిటికి తేడా ఏం లేదు. వేదం చెప్పిన మాటే, తస్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణాస్యాత్ స ఏకో మానుష ఆనంద తే ఏ శతం మానుషానందాహ స ఏకో మనుష్య గంధర్వాణామానందః తే ఏ శతం మనుష్య గంధర్వాణామానందాహ స ఏకో దేవగంధర్వాణామానందః శ్రోత్రేశ్య చ కామకతస్య తే ఏ శతం మనుష్య గంధర్వాణామానందాహ స ఏకో దేవగంధర్వాణామానందః శ్రోత్రేశ్య చ కామకతస్య తే ఏ శతం దేవగంధర్వాణామానందాహ స ఏక పితృణాం చిరలోకలోకానామానందః శ్రోత్రేశ్య చ కామకత చిరలోకలోకానామానందాః స ఏక ఆజానజానాం దేవానామానందః శ్రోత్రియస్య చ కామకతస్య తే ఏ శతం ఆజానజానాం దేవానామానందాః స ఏక కర్మదేవానామానందః శ్రోత్రియస్య చ కామకతస్య ఏ కర్మణా దేవానపి యంతి తే ఏ శతం కర్మదేవానాం దేవానామానందాః స ఏకో దేవానామానందః శ్రోత్రియస్య చ కామకతస్య తే ఏ శతం దేవానామానందాః స ఏకో ఇంద్రస్య ఆనందః శ్రోత్రియస్య చ కామకతస్య తే ఏ శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతిరానందః శ్రోత్రియస్య చ కామకతస్య తే ఏ శతం బృహస్పతిరానందాః స ఏక ప్రజాపతిరానందః శ్రోత్రియస్య చ కామకతస్య తే ఏ శతం ప్రజాపతిరానందాః స ఏకో బ్రహ్మానందః. కృష్ణ యజుర్వేదం ఆనందవల్లి అనే ఉపనిషత్తులో ఉంటుంది. ఏదో పదవులనో అహంక అధికారమనో డబ్బనో రాజసమనో వైభవమనో అనుకుంటారు, కానీ పీఠాలను తస్య ఇయం పృథివీ సర్వా పూర్ణ విత్తస్య పూర్ణాస్యాత్, ఈ భూమండలం మీద ఉండే డబ్బంతా ఒకడే అనుభవించినా
ఈ భూమండలం మీద ఉండే స్త్రీ పురుష భోగాలన్నీ ఒకడే అనుభవించిన, ఈ భూమండలం మీద ఉండే వస్తు సామగ్రి వల్ల కలిగే పీఠాలు ఆనందాలన్నీ ఒకడే అనుభవించిన, అది కేవలం ఒక మనిషికి ఒక క్షణంలో కలిగే క్షణిక ఆనందం మాత్రమే. ఒక ముష్టివాడు తిరుపతి మెట్ల మీద కూర్చున్న ముష్టివాడు చేతుల్లో ఒక రూపాయి పడుతుందంటే 10 రూపాయలు ఎవరైనా వేస్తే వాడు ఎంత ఆనందిస్తాడో, ఈ పదవులు అధికారాలు ఆ డబ్బు కోట్లు మూలిగిన వాళ్ళు కూడా పొందే ఆనందం క్షణికమే. ఎంత గొప్ప పురస్కారం మనకి లభించినా, ఎంత గొప్ప సన్మానం మనకి జరిగినా, ఎంత గొప్ప బిరుదం మనకి ఇచ్చినా, ఎన్ని దండలు వేసినా ఆనందం క్షణికమే. ఆ ఆనందమే పెంట మీద టెంకల్ని పోగేసుకుని ఆడేవాడు కూడా పొందుతున్నాడు. వాడికి ఆ ఆనందాన్ని టెంకలతో ఆడుకుని నేను నాకు టెంకలు ఎక్కువ వచ్చాయి నేను పోగేశా అన్న ఆనందంలో ఉన్నవాడికి అవి టెంకలని అవి బూడిద కొట్టుకుపోతున్నాయని అవి పెంటలో ఉన్నాయని ఎవరో ఎంగిలి చేశారని ఈ భావం లేదు. వాడి మనస్సు నిండా ఆనందమే ఉంది. నేను ఇతరులను గెలిచా, వాడి దగ్గర ఒక్క టెంక కూడా లేదు, నా దగ్గర ఎన్ని టెంకలు ఉన్నాయి అనడానికి, వాడికి ఏమీ లేదు దరిద్రుడు నా దగ్గర కోట్లు ఉన్నాయి అనడానికి తేడా లేదు. ఇది గ్రహించుకోవాలి. కార్తీక దీపం అప్పుడు మన గుండెల్లో వెలుగుతుంది. కేవలం ప్రమిద నూనె ఒత్తి దీపం గురించింది కాదండి ఇది కార్తీక మాసం అంటే. ఆ శివుడు ఆ రుద్రుడు మన గుండెల్లో వెలగాలి అంటే రుద్రుని యొక్క ఈశ్వరస్య భావం ఐశ్వర్యం జ్ఞానైశ్వర్యాన్ని పొందాలి మనం. అర్ధముండితంబైన శరంబున నీర్కావి ధోవతిని అరిమురించుట్టుకొని అన్నాడు శ్రీనాథుడు వచనంలో. ఆయన శిరస్సు అర్ధముండితమైందిట, అంటే అప్పట్లో ఈయన శాఖకి చెందినటువంటి బ్రాహ్మణులు ఇక్కడ వరకు గుండు గీసుకునేవారు. అర్ధముండిత శిరస్కులు ఇప్పటికీ ఆ రకం వాళ్ళు కనపడతారు. బ్రాహ్మణులు ధరించేటువంటి శిఖా విధానాల్లో 4-5 విధానాలు ఉన్నాయి, ఎవరి సంప్రదాయం వారిది. అందులో అర్ధముండిత శిరస్కుడు ఇక్కడ వరకు పూర్తిగా అంతా తీసేసి ఇక్కడ ఇంత పిలకబడడం అదో పద్ధతి ఇదో పద్ధతి, వారి సంప్రదాయం వారిది. వారు ఏ రకమైన శాఖకి చెందినవారు అన్నదాన్ని బట్టి ఆ సంప్రదాయం ఉంటుంది. ఆ అర్ధముండితమైన శిరస్సు మీద అప్పటికే చెమట పట్టేసి మధ్యాహ్నం 1 గంట అయిందేమో, సూర్యుని కిరణాలు నడినెత్తి మీద పడుతుంటే బాధెక్కిపోతుందేమో, తీవ్రంగా ఉందేమో, అసలు మంటెక్కిపోతూ ఈ బాధ ఒకటి ఎక్కువైపోయిందేమో గుండెల్లో. దాంతో ఈ పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని నీర్కావి ధోవతని, నీరుకావి రంగులు అంటే లేత కాషాయపు రంగు, ఆ నీరుకావి రంగులో ఉండేటువంటి ఆ ధోవతని అలా చుట్టుకుని ఎలాగో అలా మొత్తం మీద ఇంటికి వెళ్ళాట. నీరుకావి రంగు అంటారు ఖచ్చితంగా. తెల్లటి బట్టనే కావ్యరంగు నీళ్లలో ముంచేవారు, దాన్ని ధరించేవారు. దానికి ప్రత్యేకం ఏదో రంగు బట్ట తయారు చేసేవారు కాదు, ఆ నీరు కావ్యరంగు నీళ్లలో ముంచేవాళ్ళు, లేత ఎరుపు రంగు నీళ్లలో అది ధరించేవారు, అదే కాషాయం. వెళ్ళి వెళ్ళి గుర్రం దిగాడు ఇంట్లోకి వెళ్ళాడు నేరుగా, సోమిదమ్మా ఎక్కడనున్నదా నవ్వు, ఇటు రమ్ము, నీ కొడుకు ఎక్కడను పోయి ఎపోవుగాకేమీ వినుము. సోమిదమ్మా ఏమి పని చేయుతున్నదానవు, ఇటు రమ్ము, నీ కొడుకు ఎక్కడను పోయి పోవుగాకేమి వినుము. అంగోద్వర్తన వేళ అంగోద్వర్తన వేళ నీవు దరగా సంకూరముల్ లోచనాభంగ ప్రంతములం దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు బుచ్చుగొనవా. అంగోద్వర్తన వేళ నీవు దరహా సంకూరముల్ లోచనాభంగ ప్రంతములం దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పించి ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవ. ఆయుంగరం విప్పుడే శృంగారింపని చేత పావగుణగున్ చేయన్ అభిర్దానమున్. ఆయుంగరం విప్పుడే శృంగారింపని చేత పావగుణగున్ చేయన్ అభిర్దానమున్. కోపం వచ్చేసినప్పుడు మనిషి ఆవేశం ఇలా ఉంటుందండి, అన్నం తినడు, నీళ్లు తాగడు, స్నానం చేయడు, లోపలికి ఇంకా రాడు. సమీదమ్మా ఏమి చేయుచున్నదానవు, ఇటు రమ్ము. భర్త కంగారుగా అంత పెద్ద కంఠంతో అరుచుకుంటూ వీధి గుమ్మల నుంచి వస్తుంటే ఆవిడ వణికెత్తిపోయింది, ఒళ్ళంతా చెమట్లు పోసేసి ఆవిడకి, ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఇలా అయిపోయారు. ఎందుకంటే లోపల అపరాధ మనస్తత్వం కొట్టేస్తుంది గంట, తెలిసిందేమో తెలిసిందేమో ఇది చూడండి. అది అబద్ధం ఆడడం అనేది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఆడ మగ అందరూ కూడా ఇంట్లో జరిగిన విషయాలను బయట జరిగిన విషయాలను మనం అనవసరంగా ఈ దాచిపెట్టడం వల్ల కావలసిన వాళ్ళ దగ్గర కూడా ఊళ్ళో వాళ్ళకి చెప్పక్కల్లా, కావలసిన వాళ్ళైనా మాట్లాడుకోకపోతే ఎలాగా లేవు. భాండం బద్దలయ్యాక చేసేదేముంది, అంతకంటే ముందే భర్తకి భార్య భార్యకి భర్త చెప్పేస్తే ఏం చెయ్యాలో బయటపడుతున్నాయి, తక్కువ నష్టంలో బయటపడతాం. ఏమంటారో ఏమంటారో అన్న బెంగతో దాచిపెడితే ఏమో ఏదో ఒకటి అనడం అనేది ఎలాగూ తప్పదు, అప్పుడు తీవ్రంగా అంటారు. జరిగింది ఏదో జరిగింది ఇన్నాళ్ళుగా నాకు ఎందుకు చెప్పలేదు, అది పెద్ద నేరం అయిపోతుంది. అదే జరిగింది సోమిదమ్మ విషయంలో, ఈవిడ దాచిందండి. మనం జీవితంలో కొన్ని పనులు ఎలా చేస్తామో చూడండి, ఈ దాచడం వల్ల ఏమైనా మనకు ఆనందం కలిగిందా,
ఆవిడకేమైనా ఆనందం ఉందా? భర్త ఏం చేస్తాడో అని భయం అంతే కదా, ఎప్పుడైనా చేస్తాడుగా. అసలు దాచడం సాధ్యమా? కుర్రాడంత చెడిపోతుంటే ఇవన్నీ పాపం ఏం ఊహించలేదు ఆవిడ అమాయకంగా. అలా నడిచిపోతుంది అనుకుంది, ఇగో బయటపడింది, భాండం మొదలైంది. ఇప్పుడు ఎవరికి ఏం పడిపోతుందో చూడండి, ఇంకా శిక్ష. పైగా ఆయన ఏం బాగుపడ్డా, ఆయనకి ఆయనే శిక్ష వేసుకుంటాడు. అంతేగా, కుటుంబంలో ఇంటి గుట్టు రట్టు చేయడం తప్పు కాదు, కానీ ఇంటి గుట్టు గురించి ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడుకోకపోతే అంతకంటే ప్రమాదం ఏదైనా ఉందా? అందుకని వెంటనే అంటున్నాడు, నీ కొడుకు ఎక్కడని పోయి ఎక్కగెళ్ళాడు మీ అబ్బాయి. ఇక్కడ గమనించండి మనిషి మనస్తత్వం, కుర్రాడి ప్రవర్తనలో చెడు కనపడేసరికి వాడు నీ కొడుకు అయ్యాడు. మాట్లాడే విధానం చూడండి, నీ కొడుకు ఎక్కడని పోయే. మనలో చాలామంది వింతే కొడుకులు ఏదైనా తేడా వచ్చిందనుకో, ఏడి మీ పెద్ద అబ్బాయి అంటే ఆ పెద్ద అబ్బాయి ఎవరు, ఈయనకేం సంబంధం లేదా, వెంటనే చెడు వచ్చేసరికి. ఆడాళ్ళైనా అంతే, ఎవరైనా అంతే, కొడుకులు తేడా వచ్చి భర్తను అనాలనుకుంటే మీరు మీ పుత్రరత్నం, ఆడు వారి పుత్రరత్నం, ఏడు వీలు కాదా కన్నది. చూడండి, విజయాన్ని అందుకోవడానికి అందరూ వెయ్యి చేతులు సిద్ధంగా ఉంటాయి, అపజయాన్ని అందుకోవడానికి ఆపన్న హస్తం ఏదీ రాదు. విజయానికి చాలామంది యజమానులు ఉంటారు, మాదంటే ఇది మేమే కారణం అన్నారు, మేము చేయకపోతే అదేముందండి, అదే దెబ్బతనా అనుకోండి, ఆయన యజమానికి ఆయన ఎప్పుడు అంతేనండి, అంతే. మనకేం సంబంధం, మనకి దగ్గర వాడిని కూడా, మనకు సొంత అన్నదమ్ములైనా కూడాను, మాకేదో పేరుకి అన్నదమ్ములం కానీ ఎప్పుడు మాకు రాకపోక లేవండి, సరిగ్గా అంతే. నీ కొడుకు ఎక్కడని పోయే, ఆయన కొడుకు కదా పాపం, ఆయనకున్న బాధ్యతను తప్పించుకుని నువ్వే ఇంత చేసావు అని చెప్పడం అనమాట. అంగోద్వర్తన వేళ, అందుకని ఒక్కసారి అడుగుతాం, నవరత్నాలు అంగుళీయకం కదా, ఆ ఉంగరం పట్టుకురా ఇప్పుడు, ఎలా తీసుకున్నావు నా దగ్గర, ఎలా తీసుకుందో చెబుతున్నాడు, ఆవిడ తీసుకుందో ఈయన ఇచ్చాడు మీరు గమనించండి. దాంపత్యంలో ఉండే సరాగాలు బయటపడతాయి. అంగోద్వర్తన వేళ, అంగ ఉద్వర్తనం, ఒంటికి నలుగు పెట్టే సమయంలో, ఓ దీపావళి పండుకున్నాడు, కార్తీక పౌర్ణమాడు, ఏదో కాస్త తలంట పోసుకున్నప్పుడు, ఏదైనా మంచి పర్వదినాల్లో తలంట పోసుకున్నప్పుడు స్నానం చేస్తాం కార్తీక మాసంలో, ఇతర పర్వదినాల్లో మరి శుభ్రంగా అభ్యంగనం కూడా చేస్తాం, తప్పే ఉంది. అందుకని ఒక సంక్రాంతికో దీపావళికో తలంట పోసుకున్నప్పుడు ఒంటికి నలుగు పెట్టేవారు పూర్వం మగవాడు, అలా శుభ్రంగా కూర్చునేవాడు ఆసనం మీద, ఆడవాళ్ళు ముందు ఒంటికి నూనె రాసి శుభ్రంగా నలుగు పెట్టేవాడు. ఏమిటో ఆ రోజులన్నీ పోయే దురదృష్టవంతులు. ఇప్పుడు ఎవరి పని వారే చేసుకోవాలి. అంగ ఉద్వర్తనం అంటే ఇది ఒంటికి నలుగు పెట్టడు. అందులో ఆ స్త్రీ చక్కగా భార్య ప్రేమతో అలా ఒంటికి స్పృశిస్తూ నలుగు పెడుతుంది, మరి మగవాడి పరిస్థితి ఎలా ఉంటుంది, అది అదే కారణం. నీవు దరహా సంకూరముల్ లోచన అపంగ ప్రంతములంది గుర్ప ఒక సయ్యాటంబు కల్పించి, ఆ ఒంటి మీద అలా అలా నలుగు పెడుతూ నలుగు పెడుతూ ఆ సున్నితమైన వేళ్లతో అలా ఒళ్ళంతా అలా స్పృశిస్తూ ఉంటే నాకు ఒళ్ళు తెలియలేదు సొంగుదమ్మ. భార్య స్పరిశ అంత గొప్పది, భర్త స్పరిశ అంత గొప్పది. అదే మన దాంపత్య బంధంలో ఉండే మాధుర్యం. తాంబూలం ఇవ్వడం, వారు వేసుకోవడం, ఆ చిలకల బదులు వేరు కొరకడం, నూనె రాయడం, నలుగు పెట్టడం, భర్తకి స్నానం చేయించడం, పిల్లలకి స్నానం చేయించడం, ఇందులో చాలా మాధుర్యాలు ఉన్నాయి. మేము ఎందుకు చేయాలంటే ఎవరూ చెప్పలేరు నమస్కారం. ఆ చేయడంలో మాధుర్యం ఉంది. అంతకంటే ఏవో వేరే పనుల్లోనే మాధుర్యం ఉందని అనుకోబట్టి ఇవాళ సమాజం ఎలా అయిందో చూస్తున్నాం మనం. స్నానం, భోజనం ఇలాంటివి చాలా గొప్పవి, హారతి ఇవ్వడం ఇలాంటి పనులన్నీ కూడా నిత్యకృత్యాల్లోనే గొప్పవన్నీ కూడా ఏమిటో జీవం కోల్పోయాయి. మొత్తం అన్ని జీవం కోల్పోయి మన మనలో చాలామంది స్నానం జీవం కోల్పోయి చేస్తున్నాం. ఏదో రెండు చెంబులు దెంబరించుకోవడం, అక్కడ సబ్బులు వాడేయడం అంతే, ఆ సబ్బు అంతా కంపే. అందుకే స్నానం అనేది దాన్ని ఒక అభిషేకం చేసినంత ఆనందంగా మనం చేయలేకపోతాం, దానికి సమయం లేదు అసలు. శంకలు బాగా బయలుదేరాయి, శుక్రవారమా మంగళవారమా తలం టోసుకోవచ్చా వద్దా, ఇవి కూడా ఎక్కువైంది. ఈ శంఖ విడిచిపెట్టి ముందు స్నానం ఆనందంగా చేయాలి అసలు. చక్కగా గౌరవత్సవం నీళ్ళు అక్కడ పెట్టుకుని కాస్త పన్నీరు అవసరమైతే అందులో కలుపుకుని చక్కగా అసలు ఆ చేస్తే శివుడు మన శరీరమే శివలింగం అనుకుంటే మనం అభిషేకం చేసుకుంటున్నాం అంతే. ఆ భావన చివరికి వేదాంతం అంతా అంతే చెప్పింది, గుళ్ళోకెళ్ళి అభిషేకం ప్రధానం కాదు, మనం ఒంటికి జరిగేది అభిషేకమే. మనం అన్నం అశనాద్ జాగృతి విధి, మనం అన్నం తింటుంటే అది నైవేద్యమే. అంత మర్యాదగా జరిగి అలాగా లోచనాపాంగ ప్రాంత కంటి కొసలతో ఒయ్యారంగా చూసింది. దరహాసాంకూరం, లావడ లోపల హృదయంలో ఉండే ప్రేమ మనస్సులోంచి కళ్ళల్లోకి వచ్చి కంటి కొసల్లోంచి ఒయ్యారంగా ఆయనకేసి చూసుడు. మనవాడు ఏమవుతాడు ఇంకా అంతే, ఐసే ఎట్టే రొట్టైపోయాడు. అలా సరదాగా అందులో కరిగిపోయాడు ఆయన.
అలా కరిగి నీరైపోయినటువంటి సందర్భంలో అంగోద్వర్తన వేళ నీవు దర్హా సంకూరముల్ లోచనాభంగ ప్రాంతములంది గృప్ప ఒక సయ్యాటంబు కల్పించి ఆ ఏమీ చెప్పకుండా పూర్వకోరు చూడండి ఆ శృంగారాన్ని ఎలా వర్ణిస్తారో మర్యాదగా. ఒక సయ్యాటం అంతే, ఆ ఒక ఏమిటో వివరించి చూపించాలి తప్పు, అది అతి అంటే ఇవాళ టీవీలో జరుగుతున్న పనిది అన్నీ వివరించి మొత్తం బొమ్మలా చూపించి మొత్తం తరం చెడిపోయారు. ఇవాళ ఎవరి మధ్యలో ఈ శృంగారం ఉండకూడదు, వారి మధ్యలో వస్తుంది, ఉండవలసిన వాళ్ళలో పోతుంది. అందుకే పూర్వకావ్యాల్లో ఏది చూపించాలి, ఏది చెప్పాలి, కొన్ని నిబంధనలు ఉండేవి. ఇటువంటివి ఎప్పుడు చెప్పాలి, వివరంగా చెప్పకూడదు. ఒక సయ్యాటం అనడం ఎందుకని, ఓ సరదా భార్యాభర్తల మధ్యలో ఉండే ఓ శృంగార చర్య, దాన్ని ఎలా చెప్తారండి? నా అంగుళ్యాభరణంబు బుచ్చుకొనవా అంటే ఏమిటి? ఇలా నలుగు పెడుతూ 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 ఆయన వేళకు పెట్టుకున్న నవరత్నాల అంగుళీకం, అలా నలుగు పెడుతున్నప్పుడు ఈ ఉంగరం కాస్త నూనె, అంతకుముందు నూనె రాశారు, ఇప్పుడు నలుగు పెడుతున్నా అటు ఇటు జరుగుతుంది, ఏమిటో మీ వేలకు ఉండనంటోంది ఉంగరం అందనమాట. ఆయన ఆ సరదాలు పోలే నీ వేలకు పెట్టుకో అని పెట్టేశాడు, అయిపోయింది అక్కడికి. ఇది ఇది సరదా అంటే, అది ఒక సయ్యాటం అంటే అర్థం అది. అది మనం చెప్పాలి, కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ. మరి నేనైనా చెప్పకపోతే అలాగే ఆ సయ్యాట వేడు సరదాగా ఇలా నూనె జారిపోతుంది కదా మళ్ళీ పెడుతూ, ఏమిటో ఓసారి జారిన ఉంగరం మళ్ళీ పెట్టుకోకూడదని మా నాన్న అనేవారు. వాళ్ళకి ఆ ఉంగరం కావలసినప్పుడు అలాగే అంటారు. ఈయన కూడా ఏమంటే ఆ సరదాలో ఉన్నాడు మొలని అందులో ఆవిడ స్పరిశా నలుగుపెట్టడం, ఆ మర్యాదలు ఆ సరదాలో ఉండడము సరసనలు, అందుకే ఫోన్లే తీసుకో సోమి సోమి, ఎవరైతే నీ నేను పెట్టుకుంటే నువ్వు పెట్టుకుంటే అని ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా, నన్ను మాయలో పడేసిన అంగుళ్యాభరణం పుచ్చుకోమంటే ఆయన ఆవిడ మాయలో పడేసిందండి. అది భార్యాభర్తల మధ్య ఉండే సహజమైన సరసం శృంగ. ఆ ఉంగరం ఎక్కడుందో పట్టుకురా, అదే కవిత్వంలో ప్రత్యేకత, పట్టుకురా అనే మాట లేదు. ఆ ఉంగరం ఇప్పుడే తెమ్ము అనడం లేదు, ఎందుకంటే ఈలోపు ఇంకోటి జరిగింది మన నాటకీయంగా. ఆ ఉంగరం తే అనగానే తెస్తాను, ఏమిటి సార్, ఏమిటిది ఇంటి ఇంటిది ఊళ్ళో ఇంట్లో అడుగు పెట్టగానే ఉంగరాలు బొంగరాలను ఏ అభిర్దానం చేయిద్దా యజ్ఞం చేయిద్దా, అది అందుకే అంటాడు. ఆ మాట జరిగింది అనమాట, అదంతా ఇంకా చెప్పక్కల. అందుకని అసలు నేను ఆ ఉంగరం చేతికి పెట్టుకోకుండా అగ్నిహోత్రుడికి అభిర్దానం చెయ్యను, నేను యజ్ఞం చెయ్యను, నేను భోజనం చేసే ముందు బ్రాహ్మణుడు ఒక యజ్ఞం చేయాలి, పొద్దున్నే పంచయజ్ఞాలు చేయాలి, దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, దాన్నే ఋషి యజ్ఞం అంటారు, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, ఇవి చెయ్యాలి. మళ్ళీ సాయంత్రం ఈ ఐదు చెయ్యాలి, మధ్యాహ్నం భోజనానికి ముందు మళ్ళీ సూక్ష్మంగానైనా ఐదు చేయాలి, కనీసం ఒకట ముఖ్యంగా చేయాలి. ఆ తర్వాతే భూతయజ్ఞం చేశాకే అనందినడం, అంటే జీవులకి ఏదో కాస్త పదార్థం వేశాక. ఇంత ప్రత్యేకంగా ఉండేది బ్రాహ్మణ జీవనం పూర్వం. ఒక 100 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ దేశంలో అలాగే ఉండేది సుమారుగా. బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని జరగొట్టలేదు, మనమే జరగొట్టుకున్నాం. అసలు వేదాంత శాస్త్రంలో ఒక మాట చెబుతారు, మనిషిని ఎవరూ జరగొట్టలేరు వాడు తప్ప, మనమే జరగొట్టుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు కూడా మన వృత్తులను కాపాడారు పాపం. అందుకే బ్రాహ్మణులు పూర్వం ఉద్యోగాలు చేసేవారు కాదు, కాదని ఉద్యోగాలు చేసిన వారనే నియోగులు అన్నారు, నియోగింపబడిన వారు నియోగులు. వారు 6,000 మంది నియోగించబడ్డారు ఫస్ట్ అపాయింట్మెంట్, అందుకని 6,000 నియోగులు అన్నారు, విషయం అది, అంతకంటే ఏం లేదు. అందుకని నేను హవి చేయను అభివృద్ధానం శృంగారింపన చేత అలంకారం, ఆ రవరత్నాలు అంగుళీకం పెట్టుకుంటే కానీ నేను యజ్ఞం చేయను, నేను అభివృద్ధానం చేయను, అది పట్టుకొచ్చి తీరవలసింది అంటాడు. ఇప్పుడు సోమిదమ్మ పాపం అబద్ధం ఆడిన నేరానికి ఇరకాటంలో పడిపోయింది. ఈ ఇరకాటం నుంచి ఆవిడ ఎలా తప్పించుకుందో, చివరి పరిణామాలు ఎలా ఉన్నాయో మనం 23:30 తెలుసుకుందాం. అంతవరకు ఈ మధురమైన సాహిత్యాన్ని మనకు అందించిన తెలుగు భాషలో మాట్లాడదాం.